ఇవన్నీ కూడా ఒక్కొక్క ఫైనాన్షియల్ ప్రొడక్ట్ ఒక్కొక్క యూజ్ అనేది ఉంటుంది. దాన్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే కనుక వీ కెన్ సీ హ్యూజ్ రిటర్న్స్ ఇన్ ఏ షార్ట్ స్పాన్. Most of the people used to keep in fixed deposits. Correct? Safe and secure అనుకునే వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టేవాళ్ళు, కొంచెం లాంగ్ టర్మ్ అనుకునే వాళ్ళు రియల్ ఎస్టేట్ లో పెట్టేవాళ్ళు, కొంతమంది అయితే గోల్డ్ కొనేవాళ్ళు. వాళ్ళ వైఫ్ బాగా గొడవ చేస్తుంటే గోల్డ్ అనేది కొనేవాళ్ళు. మోస్ట్లీ 3-4 ఉండే స్టాక్ మార్కెట్ వాళ్ళు వచ్చేవాళ్ళు. ఓకే, సో ఒకటి మామూలు ఫిక్స్డ్ డిపాజిట్స్ రికరింగ్ డిపాజిట్స్, రెండు ఈ గోల్డ్ రిలేటెడ్, మూడు రియల్ ఎస్టేట్. People who invested in real estate grown to the next level easily in the last 10 years. We have market ko chesi enna kala back for example ippudu recent ga meer chusinchu Canada lo oka heat vachu aa heat lo 49 degrees celsius Canada ever use ac kuda use cheyali ideal temperature 6 to 15 so dantlo vache oka 49 degrees celsius ante meer imagine cheyali aa heat wave anedi ikkada ikkada vachu